అంటే వాడి పేరు బంటు, అంటే అంతకు మించి ఆయనకి నేను పెద్ద ఎక్కువ కథ చెప్పింది ఏమి లేదు. బట్ అంటే అందరు ఇప్పుడు ఆయన ఒక్కనే కాదు, నేను అందరూ సామాన్యంగా లిరిక్ రైటర్స్లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆ కథని అస్పష్టంగా చెప్పడం చాలా కష్టం అండి, స్పష్టంగా చెప్పడం ఈజీ, అందుకని పాట రాయడం కష్టం. నేను అది నేను ఒక సినిమాకి నేను అనగా ఒక రాజు ఒక రాణి సినిమాకి నేను ఒక 5 పాటలు రాశాను. అదే నన్ను ఎవరో పాట రాయడం, ఎందుకంటే నేను 5 పాటలు రాసిన తర్వాత తెలిసిన పాటలు రాయకూడదని, ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే కంటెంట్ ఏమో ఓపెన్ చేయకూడదు అంటారు, ఇప్పుడు కంటెంట్ ఓపెన్ చేయకూడదు అంటారు, అస్పష్టంగా చెప్పాలంటారు. దానికి తోడు 90% పాటలు ఏమంటారు దాన్ని అమ్మాయి అబ్బాయి మధ్య తాలూకు అనుబంధం గురించే చెప్పాలి, లేదా ఇప్పుడు మీరు రాసిన లాంటి పాటలు ఏంటంటే కుటుంబ సంబంధాల గురించి చెప్పాలి. అంటే తెలియకుండా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంక వెతకటానికి అలిసిపోతాం. అంటే ఇంక 6 అడుగుల నేలలోనే 60 రకాల పంటలు ఎక్కడ పండించగలం, అలసట వచ్చేస్తారు అసలు నిజంగా. సో అది ఏమంటారు దాన్ని మనకి రక్తం మరిగిపోయి ఉడికిపోయి, అంటే వేటూరు గారు కారులో వెళ్తూనే రాసేవారంట, ఆత్రేయ గారు అర్ధరాత్రి లేచి రాసేవారంట, అంటే లేదు ఇంకా అన్నాళ్ళ తర్వాత కూడా రాశారు వాళ్ళ మహానుభావులు కాబట్టి. అంటే ఎన్ని తపనాలు పడాలి అంటే చూసేవాళ్ళకి, బయట నుంచి చూసేవాళ్ళకి వీళ్ళు కుటుంబంతో సరిగ్గా గడపలేరు, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేరు, ఎందుకంటే ఆ పాటే లోపల తులుస్తూనే ఉంటుంది బ్రెయిన్ని. అంటే అసలు ఇంకే పని చేయనివ్వదు అది పూర్తిగా, అంటే తనకి తెలియకుండానే మన వృత్తి కాస్త మన ప్రవృత్తి కాస్త వృత్తిగా మారిన తర్వాత ఇంకా టోటల్గా ఏమంటారు జీవితం మొత్తాన్ని ఆక్రమించేసేది ఇంకే పని చేయనివ్వదు. సో అందుకని అది అంత చిన్న వ్యవహారం కాదు, తీరం ఉండేవి 4 లైన్లు ఉంటాయి అన్నికి వెళ్తే, ఈ 4 లైన్లోనే మొత్తం చెప్పాలి వ్యవహారం. అందుకని ఆ బంటుగా చేరే బంధమే ఒక్క లైన్లో అది నాకు ఇన్ని అనిపించాయి. అంటే అసలు మామూలుగా ఆంజనేయ స్వామి బంటే రామ్ బంటులాగా ఆయన ఎంత ఇద్దరు బంధాలను కలిపాడు, మొగుడు పిల్లలు ఇద్దరు ఆయన కూడా కలిపాడు. సో అలాగే ఈ బంట్ వచ్చి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ని కలిపాడు, ఆ తండ్రి కొడుకుని కలిపాడు, అన్ని అంటే అన్ని ఒక్క లైన్లో చెప్పేసి అనిపించింది. అంటే నాకు చాలా బాగా నచ్చిన లైన్ అంటే కథ చెప్పారు చెప్పలేదు, అస్పష్టంగా చెప్పడం కదా కవితలకు అందం.